హాయ్ సిధు. ఓ హాయ్. మీ టైమింగ్ ఎప్పుడు ఎంతేనా? కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది మేడం. సో షో ఎవరికండి? అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎప్పుడు, ఏంటి? ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ, మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా, ప్లీజ్ షూట్. మీ ప్రొఫైల్ చూశాను. యా. ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరు డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్గా ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి. అది కదండి మన ట్రెడిషన్, ఈ వెస్టర్న్ కల్చర్ అంతా. చచ్చా. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను. యువర్ వీక్నెస్? సిచ్యువేషన్కి సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను. లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా? ఫ్రీ షోనా ఇది? పేమెంట్ ఇవ్వరా? కనీసం మిక్సీ ఇస్త్రీ పెట్టే, అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకోని చేసేస్తాం అనుకోండి. పేమెంట్ ఉంటుంది. ఓ నైస్. జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ 7 కిడ్స్. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద 7 కిడ్స్. ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది, ఒకళ్ళనే కాపాడాలి. మీరు రాజు అయితే ఎవరిని కాపాడతారు? నా కామెడీ ట్రాక్కి రైల్వే ట్రాక్కి లింక్ ఏంటండి? అది మా మార్కెటింగ్ టీమ్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద ఉంచోబెట్టాలండి ఫస్ట్. లేకపోతే రాజుకి 7 కిడ్సా? ట్రైన్ని కాదు, ముందు రాజు నాపాలండి. ఓకే, బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, యూ కెన్ గో నౌ. యా షూర్, విల్ గెట్ ఇన్ టచ్. అదే, యా అడ్వాన్స్ ఏమైనా? ఓకే, సిగ్గుల్లజ్జా డబ్బులు లేవు. గాట్ ఇట్.